హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. నేను మీ మనోజ. ఈరోజు నేను మీతో ఈ పాత్రను చూసారా, ఇది బాగా మాడిపోయింది. దీన్ని ఏ విధంగా క్లీన్ చేశానో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది దీన్ని ఏ విధంగా క్లీన్ చేశానో చూపిస్తాను. చూసారు కదా ఎంతలా మాడిపోయిందో. రైస్ పెట్టి మర్చిపోయాను, ఒక గ్లాస్ రైస్ పెట్టి మర్చిపోయాను అనమాట, మొత్తం మాడిపోయింది. సో దీన్ని మీతో ఎట్లా క్లీన్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసాను అనమాట. చూసారు కదా, కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఆ మాడు మొత్తం వాటర్తో నింపేశాను. ఆ మాడు మొత్తం మునిగేలాగా వాటర్తో ఆ బేకింగ్ సోడాను మొత్తం స్ప్రెడ్ చేసి మాడు మొత్తం మునిగేలాగా వాటర్తో నింపేశాను. స్ప్రెడ్ చేసి వాటర్తో నింపాను. తర్వాత దానిని మరగనిద్దాం. ఒక 10 మినిట్స్ అట్లా మరగనిస్తే బేకింగ్ సోడా క్లీనింగ్ పర్పస్గా బాగా యూజ్ అవుతుంది. ఆ మాడు మునిగేంత వరకు వాటర్ పోసిన తర్వాత మరికొద్దిగా బేకింగ్ సోడాని కూడా యాడ్ చేశాను. అందులో యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మొత్తం నురగొచ్చేంత వరకు కూడా బాగా మరగనిచ్చాను అనమాట. వాటర్ మొత్తం తెరిలేలాగా, మనకి ఎసరు వస్తుంది అంటారు కదా, అట్లా ఎసరు వచ్చేలాగా బాగా మరగనిచ్చాను. చూసారా ఎలా తెరులుతుందో, పొంగు కూడా వచ్చింది. సో ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఏం చేశానంటే స్పూన్ తోటి దాన్ని కొంచెం మరుగుతూ ఉన్నానన్నమాట. అలా చేయడం వల్ల కొంచెం ఆ మాడ అనేది లైట్గా వచ్చేస్తూ ఉంది. తర్వాత ఏం చేశానంటే ఆ వాటర్ అంతా పడేసేసి ఒక స్టీల్ పీచ్ తీసుకొని దాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేశానన్నమాట. ఆ స్టీల్ పీచ్కి లిక్విడ్ బార్ అయినా సరే, మామూలు మీరు సోప్ అయినా ఏదైనా సరే ఇంట్లో యూస్ చేసుకునే అంట్లో సోప్ ఉంటుంది కదా, అదైనా సరే యూస్ చేసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేశాను. ఒకసారి కడిగేశాను, మళ్ళీ తర్వాత బాగా క్లీన్ చేశాను, గట్టిగా రుద్దుకొని క్లీన్ చేశాను. చూసారా, మీరే గమనించి ఉంటారు కదా, ముందు దానికి ఇప్పటికే చాలా తేడా, నీట్గా క్లీన్ అయిపోయింది. ఇంకా నేను దీన్ని యూస్ చేయలేనేమో అనుకున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.